విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఆంధ్ర గ్రామంలో ఇటీవల జరిగిన దొంగతనం కేసులో నిందితులను చాకచక్యంగా పట్టుకుని చోరీ సత్తును ఆంధ్ర పోలీసులు రికవరీ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్ఐ సుదర్శన్ మీడియాకు తెలిపారు. కోడి గణేష్ 20 సంవత్సరాలు డిగ్రీ సురేష్ తెలుగుటి రమేష్ అనే వ్యక్తి సన్ ఆఫ్ ఏ గుజరాజు మన కంప్లైంట్ ఇచ్చాడు. ఏమని అంటే అతను వైజాగ్ వెళ్ళినప్పుడు సో వాళ్ళ బైక్ బాగాలేదు హాస్పిటల్ జాయిన్ చేస్తే సో వైజాగ్ వెళ్ళినప్పుడు వారి ఇంటికి తాళం వేసి అతను వైజాగ్ వెళ్ళారు. అతను ఈ కిరాణా షాప్ రన్ చేసుకుంటూ లైట్ లీడ్ చేస్తూ ఉంటాడు. సో తర్వాత వన్ ఫైన్ డే మళ్ళా హాస్పిటల్ బ్యాక్ వచ్చినప్పుడు వెనక వైపు డోర్స్ బ్రేక్ చేసి ఉన్నాయి. బ్రేక్ చూస్తే వెళ్ళి గమనిస్తే సుమారుగా అలారంలో ఉన్న 3/4 హారం తర్వాత 20,000 రూపాయల క్యాష్ పోవడం జరిగింది. సో అతను ఇచ్చిన కంప్లైంట్ మీద మనం ఎఫ్ఐఆర్ వేసి ఇన్వెస్టిగేషన్ మనం స్టార్ట్ చేసాం. సో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా ముందుగా మనం సీన్ని గమనించి ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేయడం జరిగింది. సో ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు వచ్చి ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేశారు. తర్వాత మనం ఏం చేసామంటే ఈ సర్వంలో రీసెంట్ జరుగుతున్న దొంగతనాల గురించి కానీ మిగతా మొత్తం వెరిఫై చేసి రీసెంట్గా ఎవరైతే వ్యాగబోన్స్ అలాగా ఊరికినే తిరిగి ఎక్కువగా ఖర్చు పెడుతున్నారో వాళ్ళ యొక్క లిస్ట్ని తయారు చేస్తాం. మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ మన మన మొత్తం ఇండియన్ అరౌండ్ మొత్తం ఆంధ్ర మండలం మొత్తం కూడా ఎవరెవరు ఇలాగా డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు, ల్యాబీస్కి ఎవరు లీడింగ్ ల్యాబ్ చేస్తారని చెప్పి మన డబ్బు మనం ఎక్కువగా ఒక లిస్ట్ తయారు చేస్తాం. ఆ విధంగా సుమారుగా 30 నుండి 40 మెంబర్స్ని మనం పికప్ చేసాం. పికప్ చేసి ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ చేసాం అనమాట. ప్రతి ఒక్కరిని విచారించి ఏమైంది అని వాస్తవాలు తెలుసుకోవడం చేస్తే దీంట్లో ఏమన్న కూడి గణేష్ 25 సంవత్సరాలు క్యాష్ బై ఎస్సీమాల ఇతను డిగ్రీ ఫస్ట్ చదువు మానేశాడు. ఏటు గండుపిల్లి పెంటరాజు 23 సంవత్సరాలు టెన్త్ క్లాస్ చదివి ఆపేశాడు. ఏ3 మర్రోతు భాస్కర్ రావు 19 సంవత్సరాలు టెన్త్ క్లాస్ చదివి ఆపేశాడు. సో వీళ్ళ ల్యాబీస్ లైఫ్కి అలవాటు పడిపోయి వీళ్ళకి దొంగతనం అనేది ఒక అలవాటు వృత్తిగా చేసుకుని ఇందులో భాగంగానే ఈ కోడి గణేష్ మరియు తొండపల్లి పెంటరాజు మర్రోతు భాస్కర్ రావు వీళ్ళ ముగ్గురు కూడా ఏం చేశారంటే ఓనర్ లేని రోజున అతను డోర్ లాక్ వేసి నిలిపిన తర్వాత సో ఇంటి బ్యాక్ నుంచి వెళ్ళి వెనక డోర్ బ్రేక్ చేసి ఆ డోర్ పక్కన ఉన్న గిల్స్ ఓపెన్ చేసి ఆ గిల్స్ నుంచి లోపలికి వెళ్ళి ఆ రూమ్ నుంచి ఇంకో రూమ్కి వెళ్ళడానికి పైన ఒక వెంటిలేటర్ ఉంటే వెంటిలేటర్ నుంచి దూరి ఆ ఇంట్లో ఉన్న పక్కింట్లో ఉన్న మెయిన్ బెడ్రూమ్లో ఉన్న ఈ బీరువాలో ఆ బీరువా తాళం పైన ఉంది అతను పెట్టి వెళ్ళిపోయారు. ఆ బీరువా తాళం తీసి సుమారుగా ఈ 3.5 తులాల కలిగిన హారాన్ని తీసుకుని పోయారు. తర్వాత అదే రూమ్లో ఉన్న ఆ బీరువాలో 20,000 రూపాయల క్యాష్ని కూడా తీసుకుని వెళ్ళిపోయారు. సో 20,000 రూపాయల క్యాష్ వీళ్ళు ఖర్చులకి ఉపయోగించుకున్నారు. సో వీరికి మళ్ళా డబ్బులు అవసరం వచ్చి ఏం చేశారంటే